పార్టీ నుంచి అయితే అభిమానులు ఉన్నారు, వెల్ విషర్స్ ఉన్నారు. అలాగే విజయవాడ నాని అయితేనే ఈ విజయవాడకి కొంచెం డెవలప్మెంట్ లేదా కొంచెం ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి అని ఏదో రకరకాలుగా అభిమానులు ఉంటారు నాకు. వాళ్ళందరూ మనోభావాలు కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి కదా. ఊరిని మీరు అడగంగానే మీకు ఏదో టీఆర్పీ రేట్లు ఇంకా వస్తుంది నేను ఇచ్చేయటం కాదు కదా. సార్, వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి మీరు అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం పట్ల కూడా అధినేత అసంతృప్తి వ్యక్తం చేశారని. అవును, ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు కదా, ప్రధానమంత్రి గారికి కలవలేదా? కలిసాడా కలవలేదా? ఆయన బీజేపీ, ఇది కాంగ్రెస్. మొన్న అమిత్ షా గారిని కలిశారా లేదా? కలిశారు కదా. అది తప్ప. ఇప్పుడు నాకు కృష్ణప్రసాద్ గారు, వసంత కృష్ణప్రసాద్ గారు నేను చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, మా తాతగారు వాళ్ళ నాన్నగారు టైం నుంచి. కొండపల్లి ఎలక్షన్ వచ్చింది, అధినేత ఆదరించాడు, 3 రోజులు కూర్చున్నాడు వెళ్ళి. నా మీద కుర్చీలు, నా మీద కాదు, జనరల్గా కుర్చీలు ఇస్తారు, అవి ఇస్తారు, ఇవి ఇస్తారు. అయినా ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డాడు, నా పార్టీకి నేను కష్టపడ్డాను. అంతేగాని అక్కడేం పాలసీ డిబేట్ అవ్వలేదుగా. సో ఇప్పుడు మీకు అదే చెప్పేది, రేవంత్ రెడ్డి గారిది ఎగ్జాంపుల్. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిశాడా లేదా? వెళ్ళి హోంమంత్రి గారిని కలిశాడు లేదా? రాష్ట్రపతి గారిని కలిశాడు లేదా? వస్తే అది తప్ప ఎట్లా అవుతుంది? అది నా ప్రజాప్రతినిధిగా నా యొక్క డ్యూటీస్లో భాగం, అది అర్థమైందా? దట్ ఈజ్ మంచి సాంప్రదాయం కూడా. నీ పార్టీ కోసం నువ్వు కష్టపడు, అట్లాగే ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి అనేది నా లక్ష్యం, నా భావన. అదే ఇప్పుడు మీకు అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీకు కాంగ్రెస్లో గెలిచిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలుస్తారు, అట్లాగే ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తే ముఖ్యమంత్రులు కలుస్తారు, వాళ్ళు బీజేపీలో ఉంటారు, వీళ్ళు వేరే పార్టీలు ఉంటారు. ఇవన్నీ మామూలే. అవన్నీ మీరు ముందు మీడియా, మీరు ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్లు అడగకూడదు. అర్థమైందా? అవి మీడియాకి చాలా బాధ్యత ఉంది. అది ఎట్లా క్వశ్చన్ చేస్తారు? అట్లా క్వశ్చన్ మీరు తప్పు కదా. చలో, నమస్కారం. ఈరోజు మన ముఖ్య అతిథి భారతదేశ ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య గారికి, అట్లాగే మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రజనీ గారికి, అట్లాగే కృష్ణబాబు గారికి, ఆరోగ్య శాఖ సెక్రటరీ కృష్ణబాబు గారికి, అట్లాగే సోదరుడు మేయర్ విష్ణు ఎమ్మెల్యే విష్ణు గారికి, అట్లాగే మేయర్ గారికి, భాగ్యలక్ష్మి గారికి, అట్లాగే మా సహచర ఎంపీ అనకాపల్లి ఎంపీ సత్యవతి గారికి, అట్లాగే అందరికీ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ముఖ్యంగా హెల్త్ అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా పేదవారి దగ్గర నుంచి ధనికుల వరకు కూడా పెద్ద ఇష్యూ. సో క్వాలిటీ హెల్త్లో ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో మరి ప్రతి పేదవాళ్ళకి హెల్త్ ప్రభుత్వ రంగం నుంచి ఉచితంగా ఇవ్వాలనే ఒక దీంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. దానికి అభినందనలు మోడీ గారికి, ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి, అట్లాగే మన మంత్రి గారు మాండవ్య గారికి కూడా. అట్లాగే మనం ఇప్పుడు చూస్తే హెల్త్లో దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ తర్వాత అనేక మార్పులు వచ్చినాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ క్రిటికల్ హెల్త్ కేర్ కానీ మిగతా అన్నీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తూ ఉంది. అట్లాగే మనం కేంద్ర మంత్రి వారిని విజయవాడ ఎంపీగా ఈ ఫెసిలిటీ విజయవాడకి ఇచ్చినందుకు పాత గవర్నమెంట్ హాస్పిటల్లో మనస్ఫూర్తిగా విజయవాడ ప్రజలందరి తరఫున నేను అభినందిస్తున్నాను సార్. మాండవ్య సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పబ్లిక్ ఆఫ్ విజయవాడ, ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఫెసిలిటీ హియర్, క్రిటికల్ కేర్ ఫెసిలిటీ ఇన్ దిస్ ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ హియర్. యాక్చువల్లీ దిస్ వన్ బ్లాక్ వాజ్
ఫౌండేషన్ లైట్ ఇన్ 2018 అండ్ నవ్ ఇట్స్ దే. ఐ థింక్ ది సెల్ఆర్ ఈజ్ ఓవర్ అండ్ నవ్ యూ హ్యావ్ గివెన్ 23 crores ఫర్ దిస్ ఫెసిలిటీ, క్రిటికల్ కేర్ ఫెసిలిటీ. ఐ అప్రిషియేట్ యూ, ఐ థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ విజయవాడ. ఆల్సో ఐ వుడ్ లైక్ టు సే ఆన్ మై రిక్వెస్ట్ లాస్ట్ టైమ్ అండ్ యువర్ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్, నౌ ది బెస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ నడ్డాజీ వాజ్ ది హెల్త్ మినిస్టర్. హీ గేవ్ 120 crores ఫర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ ది GGH, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఫర్ దట్ ది స్టేట్ గవర్నమెంట్ గేవ్ ఎ గ్యాప్ ఫండింగ్ ఆఫ్ 30 crores, 150 crores, ది వెరీ నైస్ ఫెసిలిటీ. మల్టీ స్పెషాలిటీ ఫెసిలిటీ ఇన్ విజయవాడ హ్యాస్ బీన్ రెడీ అండ్ ఇట్ హ్యాస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్ డ్యూరింగ్ ది కోవిడ్ సార్. వీ థ్యాంక్ యూ వెరీ మచ్ టు థ్యాంక్ నరేంద్ర మోడీజీ వెరీ మచ్ అండ్ ఆల్సో ఫర్ ది ఎయిమ్స్ విచ్ హెస్ బీన్ సెటప్ నెక్స్ట్ టు హియర్ ఓన్లీ నాంగళగిరి, వేర్ ది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ నియర్లీ 180 acres ఆఫ్ ల్యాండ్ అండ్ విత్ 2000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎయిమ్స్ ఈజ్ రెడీ. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ ఆఫ్ విజయవాడ అండ్ సరౌండింగ్ విజయవాడ టు యూజ్ దిస్ ఎయిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఆల్సో దిస్ క్రిటికల్ కేర్ ఈజ్ కమింగ్ అప్. చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు ఈ క్రిటికల్ కేర్ మీద, హెల్త్ మీద ఫోకస్ చేయడం చాలా మన అదృష్టం. కాబట్టి మరొక్కసారి విజయవాడ ప్రజలందరి తరఫున మంత్రి గారిని, నరేంద్ర మోడీ గారిని అందరినీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.